నాకు ఇవ్వరాదు. జగిత్యాల జిల్లా ప్రజలకు కళాభినందనలతో నేడు చెప్పాలి, నేడు గానకోకిల కళానిలయం సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి గానకోకిల జానపద కళోత్సవాలు ఆత్మీయ కళాకారులకు, కళాభిమానులకు, సామాజిక సేవకులకు అవార్డుల ప్రభుత్వం జరుగుతుంది. దాన్ని ఆ మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గోడపత్రికను విడుదల చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో దాగినటువంటి కళాకారులని నిగూఢమైన కళను వెలికితీయాలనే ఉద్దేశంతో సామాజిక రంగంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సామాజిక సేవలను గుర్తించి వారిని గౌరవించాలనే సదుద్దేశంతో 3వ తారీఖు నాడు, ఆదివారం నాడు స్థానిక దేవశ్రీ గార్డెన్లో జానపద కళోత్సవాలు, పురస్కారోత్సవాల కార్యక్రమం కలదు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోడపత్రికను విడుదల చేయడం జరిగింది. స్థానిక ప్రజలు, ప్రముఖులు, కళాభిమానులు, స్నేహితులు అందరూ వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు గానకోకిల కళానిలయం జగిత్యాల వారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ కార్యక్రమం 3/3/2019 రోజున సాయంత్రం 6 గంటలకు దేవిశ్రీ గార్డెన్లో ప్రోగ్రాం చేయడం గర్వకరం. శ్రీరాములు గౌడ్ గుల్లపల్లి శ్రీరాములు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కళాకారులు కానీ మన జానపద కళాకారులు కానీ ప్రతి ఒక్కరు పల్లె పల్లెల నుండి, ప్రతి మండలాల నుండి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్లకు వాళ్ళ ప్రతిభను గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన